भाग्यनगर में वारं रोजुल क्रितं जरिगिनटुवंटि संघटनलो बाधितुल पक्षान मात्लाडुतुन्नटुवंटि वाळ्ळ मीद कोंतमंदि पोलीस उन्नताधिकारुलु वक्रभाष्यालु चेप्ता उन्नारु केसुलु पेडतां ఆధారాలు ఉంటే మాకు చెప్పుండి ఆధారాలు లేకుండా మాట్లాడితే తప్పకుండా కేసులు రిజిస్టర్ చేస్తాం ఇక్కడ కేసులకి ఈ సంగీతాలకు భయపెట్టడ ఎవడు కూడా ఈ రాష్ట్రంలో లేడు తెలంగాణ ప్రజల రక్తంలోనే తిరుగుబాటు ఉందనేది ఆ పోలీస్ అధికారులు తెలుసుకోవాలి మీకంటే ముందు ఈ భాగ్యనగరాన్ని కంట్రోల్ చేద్దాం అనుకున్న కాసిం రజవి సైన్యం కా నుంచి మొదలుకొంటే తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని దొక్కాలని చూసిన అనేక మంది ఆంధ్ర ప్రాంత పోలీస్ అధికారులకి మా పోరగాళ్ళు మేమందరం కలిసి మంచిగా ముచ్చట చెప్పినం సమాధానం చెప్పినం ఆ తీపి జ్ఞాపకాలను మీరు మర్చిపోవద్దని చెప్పి పోలీస్ అధికారులకు తెలియజేస్తూ మమ్మల్ని కాదు భయపెట్టాల్సింది తప్పు చేసినని భయపెట్టేయండి భవిష్యత్తులో తప్పు చేయాలంటే భయపెట్టాలనే రీతి లోపల మీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని ఆ దిశగా ఒక బాధ్యతగల పౌరునిగా నేను మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అక్కడికి వస్తే మీడియా మిత్రులు మాట్లాడాలంటే ఒక పోలీస్ ఆఫీసర్ అంటాడు మీ మీడియాలో బ్రేకింగ్ల కోసం మీ టీఆర్పీల కోసం మేము మాట్లాడమని ఒక ఆయన అంటాడు అసలు ప్రెస్ మీట్ పెట్టేంత వరదాకా నిన్న మధ్యాహ్నం వరదాకా అసలు మీరు ఏం చేశారు మీ ఇన్వెస్టిగేషన్ ఏది మీ సీసీటీవీ ఫుటేజ్ లేవి పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ఏది అసలు ఏవి అని అంటే దేని గురించి కూడా మాట్లాడకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు ఆధారాలని తుడిపేయకండి సార్ సీసీటీవీ ఫుటేజీలని దాచిపెట్టకండి సార్ తప్పు చేసినోన్ని ప్రజల ముందు శిక్షించండి సార్ అని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం మేము మాట్లాడతాం మేము పోలీస్ స్టేషన్కి పోతాం అప్పుడే యువరాజు స్పందిస్తాడు ట్విట్టర్లో ట్వీట్ అవుతుంది ఏం ఇన్వెస్టిగేషన్ అయిందో తెలియదు రాత్రికి రాత్రి అరెస్ట్లు అయినాయని చెప్తారు ఎవరు అరెస్ట్ అయ్యిందంటే వాళ్ళు మైనర్లు వాళ్ళ ఇజ్జత్ కాపాడాలి కాబట్టి వాళ్ళ బొమ్మలు చూపెట్టొద్దు అంటాడు బాధితుల దిక్కు నిల్చుంటారా పోలీస్ సార్లు మీరు నిందితుల దిక్కు నిల్చుంటారా ఢిల్లీలో కూడా గిసంటిది ఒక కేసు అయింది నిర్భయ కేసు అయినాయని వెనకటికి ఒక కేసు అయ్యండి నిర్భయ కేసు అయినప్పుడు మరి ఆ రోజు కూడా మైనర్ పిల్లల పేర్లు ఫోటోలు అన్నీ వచ్చినాయి పేపర్ ప్రపంచమంతా చూసింది కాబట్టి నిర్భయ కేసులు లాంటి కేసులలోనే దేశం కదిలినటువంటి కేసులలోనే మైనర్ల ఫోటోలు మైనర్ల పేర్లు బాహ్య ప్రపంచానికి తెలిసినాయి వీళ్ళేదో మేము సీక్రెట్గా ఉంటాం వాళ్ళు ఇజ్జత్